శుభమస్తు. ఓం నమః శివాయ. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఈ తిథులు అమావాస్యకు ముందుగా వచ్చినప్పుడు ఈ తిథులు బుధవారం కానీ గురువారం కానీ సంభవించిన ఎడల ప్రత్యేకంగా త్రయోదశి, చతుర్దశి ఈ తిథులు సాయం వ్యాపినిగా ఉన్నచో శివారాధన చెయ్యాలి, శివ నక్త వ్రతం అనే వ్రతాన్ని పాటించాలి అని మన వ్రత గ్రంథాలు తెలియజేస్తాయి. శివానుగ్రహం పొందే నిమిత్తమై, శివ వ్రతం చేసే నిమిత్తమై ప్రదోష సమయంలో త్రయోదశి తిథి వ్యాపినిగా ఉన్న చోట ఉన్న సమయంలో సాయంత్రం వేళ యథాశక్తి స్నానాదికాదులు పూర్తి చేసుకుని పొడి వస్త్రాలు ధరించి, తెల్లని వస్త్రాలు ధరించి, నుదుటన భస్మం పెట్టుకొని సమీపంలో ఉండే శివాలయానికి వెళ్ళి యథాశక్తి ప్రార్థనలు చేసి స్వామి అనుగ్రహం కోరి భస్మాన్ని స్వామి ఆలయంలో భక్తులకు అందించే నిమిత్తమై మనం ఆలయ నిర్వాహకులకు భక్తిపూర్వకంగా అందించాలి. ఏ సేవ చేసినా శివాలయానికి సంబంధించి ఈశ్వరుడు మన నుంచి ఏ సేవ కోరడు. శివభక్తులకు మనం చేసే సేవలను గమనిస్తాడు. ఆలయంలో ప్రదక్షిణలు చేసిన, నందీశ్వరుడిని అలంకరించిన, చండీశ్వరుడి ఉనికిని గుర్తించిన, శివభక్తులకు కూర్చునే నిమిత్తమై సింహాసనాలు, కుర్చీలు లేదా సోఫాలు, అరుగులు, చాపలు, చిరిచాపలు యథాశక్తి ఏవో ఒకటి ఏర్పాట్లు చేసిన, శివాలయంలో నీడ ఇచ్చే నిమిత్తమై చెట్లను పూజిస్తూ మొక్కలను నాటిన, మొక్కలను సంరక్షణ చర్యలు చేపట్టిన, పూల మొక్కలు నాటిన పరమేశ్వరుడు పరమానంద భరితుడవుతాడు. శివారాధన చేసే నిమిత్తమై అనేకులు శివునకు ఉండేటటువంటి 5 ముఖములను తలుచుకుంటూ అనేక అభిషేక ద్రవ్యములను సమీకృతం చేసుకొని ఆలయానికి వెళ్ళి ఆలయంలో స్వామికి సమర్పిస్తూ ఉంటారు. ఈశ్వరా అంటూ స్వామి శిరస్సున ఆ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కూడా అర్పించి అనంతరం స్వామి అనుగ్రహం మనకు లభించింది అని సంతృప్తి చెందుతూ ఉంటారు. ఈశ్వరుడు ఇలా మనం చేసేటటువంటి అభిషేకాదులను గమనిస్తాడు, కానీ అలా నిర్లిప్తతతో ఉంటాడు. నీ భక్తి నీదే అన్నట్లుగా దానికి దానితో పాటుగా మనం చేసేటటువంటి ఇతర సేవలలో ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఆలయ నిర్వాహకులకు ఆలయ నిర్వహణ నిమిత్తమై ధనాన్ని లేక సహాయాన్ని అందించడం, గోసేవ చెయ్యడం, వృషభాలను పోషించడం, మొక్కలను నాటడం, ఆలయంలో చండీశ్వరుడి ఉనికిని గ్రహించడం, నందీశ్వరుడి గళసీమలో మెడలో గంటను వేలాడగట్టడం, అలాగే ఆలయంలో ఉండే ఆ ఈశ్వరుడిని అర్చన చేసే నిమిత్తమై, ఇతర ఉపచారాలు చేసే నిమిత్తమై సహాయ సహకారాలను అందించడం, ఆలయంలో ఆగ్నేయ భాగంలో కూర్చుని శివనామస్మరణ చేయడం, తెల్లని వస్త్రాలు ధరించడం, రుద్రాక్ష మాలికలు మెడలో వేసుకోవడం, రుద్రాక్షను శివభక్తులకు ధరించే నిమిత్తమై అందించడం, యథాశక్తి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్నే జపించడం, శివనామం తప్ప మరే నామాన్ని స్మరించకపోవడం, మౌన వ్రతాన్ని పాటించడం, ఇతరులకు మేలు కలిగించే విధంగా మన జీవితాన్ని ఈరోజంతా కూడా గడపడం, యథాశక్తి శరీరం సహకరిస్తే ఉపవాస వ్రతం, అలాగే రాత్రి అంతా కూడా శివ నక్త వ్రతం కనుక జాగరణ చేయడం పాటించినట్లయితే త్రయోదశి నాటి శివనక్త వ్రతం మనకు శివానుగ్రహాన్ని అందిస్తుంది. పరమేశ్వరుడు బోళాశంకరుడు, కాలానికి ప్రతీకగా గళసీమలో సర్పాన్ని అలంకరించుకున్న పరమదైవం, ఆకర్షణ శక్తికి, వశీకరణ శక్తికి సర్వజన సమ్మోహనకరంగా పదవిని అందించే విధంగా ఆ చంద్రుడిని కూడా తన చిరోజములలో జటాజూటములో అలంకరించుకున్న పరమ మహేశ్వర స్వరూపం శివస్వరూపం కనుక పరమేశ్వరుడిని ఇలా శివ నక్త వ్రతం అనేటటువంటి పేరిట సాయంత్రం వేళ బుధవారం, గురువారం ఈ వారాలలో త్రయోదశి, చతుర్దశి తిథి వ్యాపకం ఉన్నచో పూజిస్తే ఈ వ్రతానికి ఉండే ప్రత్యేక నామం శివ నక్త వ్రతం. రుద్రాక్ష దానమిచ్చిన, భస్మం దానంగా అందించిన ఈ వ్రతం అత్యద్భుతమైన పుణ్యబలాన్ని మనకు చేకూరుస్తుంది. వ్రత నియమాలను తెలుసుకున్నాం కనుక పాటిద్దాం,
అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శివాయ గురవే.